మటన్ కర్రీ, పాయ కర్రీ, తలకాయ కర్రీ, బోటి ఫ్రై, బేజా ఫ్రై, అచ్చం తెలంగాణ డాబా. ఇంకా మొదలెడదామా? ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉందో చెప్పలేదు. తెలంగాణ నన్ను వేసుకోకుండా ఉంటారంటే ఆ మాట చెప్తా. చెప్పేసి ఏంటి అని అంటే ఇక్కడ ఏ ఫుడ్ అయినా కానీ 300 లోపలే. నిజంగానే చెప్తున్నాను ఇది మాత్రం. హాయ్ గైస్, వెల్కమ్ టు వైర్లీ ఫుడ్. నేను మీ రోహిత్. అండ్ నేను మీ అఖలపాండ భార్గవ్. అండ్ దిస్ ఇస్ డాబా సిరీస్ ఎపిసోడ్ 2. బ్రో, డాబా సిరీస్ అన్నాం కదా, డాబా అంటే పంజాబీ దాబా, ఒరిస్సా దాబా, రాజస్థాన్ దాబా, ఇంతేనా? నేను పక్క తెలంగాణ మాంసం డాబా తీసుకెళ్తుందా. ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? 1998 లో స్టార్ట్ చేసేది. అవును. మన మటన్కి ఎట్లా ఫేమస్ అయింది ఇది ఫస్ట్? మా ఇంట్లో ఎక్కువ అలవాటు మటన్ ఐటమ్స్ అంటే బోటి, తలకాయ, పాయ అంటే. అదే విధంగా అంటే ఇంట్లో చేసినవన్నీ హోటల్లో స్టార్ట్ చేసారా? అది ఇదైతే బాగుంటుంది. మన దగ్గర ఇది అంతా తెలంగాణ స్టైల్ ఎక్కువ. ఇక్కడ మనకి ముందు నుంచి ప్రిపేర్ చేసుకునే అలవాటు ఉన్నాయి కాబట్టి అదే కంటిన్యూ చేసి. కోంపల్లి చుట్టుముట్టు ఏ కాలేజ్ పూర్వగాడని చెప్తాడు, రాజధాని ఫుడ్ ఎర్రగదీస్తుందని. సో ఈ దాబాలో మొత్తం తెలంగాణ స్టైల్ ఆఫ్ ఫుడ్తో నింపేశారు బ్రో నా ముందు. తెలంగాణ స్టైల్ అంటే మొత్తం మటన్ అన్ని మనము హెడ్ నుంచి టెయిల్ వరకు మటన్ అన్ని ఆర్డర్ చేసేసినాం. ఇది ఏదో కొంచెం ఫీల్ అవుతారు కదా అని కొంచెం వెజ్ కూడా ఆర్డర్ చేసాం అన్నమాట. సో ఏమేమి ఆర్డర్ చేసాము అని అంటే తలకాయ కర్రీ ఉంది, పాయ కర్రీ ఉంది, మటన్ కర్రీ ఉంది, బోటి కర్రీ ఉంది, బేజా ఫ్రై ఉంది, మష్రూమ్ మంచూరియా, చికెన్ 65 ఉంది, అండ్ పన్నీర్ బటర్ మసాలా. నువ్వు అంత సొల్లు చెప్పక మనం స్టార్ట్ చేసేసుకున్నా. రోహిత్, ఇది చికెన్ 65. ఓపెన్ చేస్తే దీంట్లో చికెన్ ఉంటుంది. నేను ఇంకా 65 ఉంటుంది అనుకున్నాను. సో స్టార్టర్తో స్టార్ట్ చేసాం బ్రో. ఆ నిమ్మకాయలు ఇటు అసలు ఎంత ఏమని చెప్పాలి కానీ వీళ్ళు కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయలు బాగా దిట్టంగా ఇచ్చారు. మష్రూమ్ మంచూరియా అంట తీసుకుందాం. యా బ్రో, అండ్ ఇక్కడ మష్రూమ్ మంచూరియా కాస్ట్ వచ్చి 200 రూపీస్, చికెన్ 65 కాస్ట్ వచ్చి 240 రూపీస్. మనం టేస్ట్ కూడా చేయలేదు, అప్పుడు కాస్ట్కి వెళ్ళిపోయినా. ఇట్లా కాస్ట్ చెప్పొద్దాబా, నేను ఇతర ప్రశాంతంగా తిని నాకు కాస్ట్ గురించి చెప్పకు. నాకు తిను బ్రో తిను, అంటే కొంచెం నేను వెజిటేరియన్తో స్టార్ట్ చేస్తున్నాను. నీకు ఒక్క మాట చెప్పనా, మళ్ళా నన్ను అది ఇది అని ఈ వైరల్ వచ్చేది. నన్ను వేసుకోకుండా ఉంటారంటే ఆ మాట చెప్తా. చెప్పేసి ఏంటి అని అంటే ఇక్కడ ఏ ఫుడ్ అయినా కానీ 300 లోపలే. నిజంగానే చెప్తున్నాను ఇది మాత్రం. మష్రూమ్, నాకు మష్రూమ్ చాలా ఇష్టం. చాలా మంచిగా షాలో ఫ్రై చేస్తే మస్తు మజా వస్తుంది. కానీ ఇక్కడ మన 65 చేశారు, మంచి కోటింగ్ ఉంది. కోటింగ్ చూసుకొని మంచిగా అతికింది, కొంచెం చల్లగా అయింది. వెయిట్ కదా ఏంటో ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అది థింగ్ ఏంటంటే బ్రో, నేను మష్రూమ్ మంచూరియా ఇప్పటి వరకు ట్రై చేయాల, మష్రూమ్ పకోడీ ట్రై చేశాను మళ్ళా. అన్నీ అంతే, పిండిలో లోపల ఆయిల్ వేయాలి అంతే, అంతే కాదు. ఇది కార్న్ఫ్లవర్ స్టార్చ్, పిండి ఏమో శనగపిండి, కొంచెం గ్రేవీ గ్రేవీ కూడా ఉంది కదా మంచూరియా. ఎవరైనా వెజిటేరియన్స్ వస్తే వాళ్ళ కోసం మంచూరియా ఆర్డర్ చేశాను. తప్పకుండా తినొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ చికెన్ 65 వెరీ వెరీ డీసెంట్, మంచిగా ఉడికింది లోపలంతా. అండ్ పైన కోటింగ్ కూడా పిచ్చెక్కిచ్చాడు. పైన చూడండి, కొంచెం కలర్ ఉంటుంది కానీ లోపల బాగా ఉడికింది. అండ్ పైన కోటింగ్ చాలా థిన్ లేయర్ ఉంది. ఇంట్లో జనరల్గా నాకు చెస్ట్ పీసెస్ అంటే అంత నచ్చవు, ఎందుకంటే గట్టి గట్టిగా ఉండాను. బట్ మెత్తగా ఉంది, నవ్వుతున్నా. నా అంటే ఒకటి ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ పాయింట్ ఉంటుంది. ఎక్కువ ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది, తక్కువ ఫ్రై చేస్తే ఉడకదు. ఆ కరెక్ట్ టైంలోనే మంచి ఉడికి జ్యూసీగా ఉంటుంది. నౌ ద స్టార్ అంటే ఇక్కడ షెఫ్ని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. యా, వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చేస్తుండే అంటే సరే అవే చేద్దామని అవే స్టార్ట్ చేశారు. మన కొంపల్లి సైడు చాలా ఫేమస్ డాబాలు ఉన్నాయి. కేఎస్ డివాన్ డాబా ఉంది, మిలాన్ డాబా ఉంది. కానీ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్ని డాబాలు బడ్జెట్ ఫ్రెండ్లీ. కానీ ఏంటంటే మటన్ వెరైటీస్ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్. అండ్ ఆయననే షెఫ్, ఆయననే ఓనర్, ఆయననే వంటింటి డాబా పనిచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయనే చేశాడు యాక్చువల్లీ. ఆయననే షెఫ్, ఇందాక మన షెఫ్ కనిపించాడు కదా, చేస్తూ ఉన్నాడు. ఆయననే ఓనర్ కూడా అదనమాట. ఇదేంటి మటన్ కర్రీయా? బటన్
బ్రో నేను ఒకటి తినాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యి వచ్చాను బ్రో. పిజ్జా ఫ్రై లేదు ఈ పాయ కర్రీ. మనం పాయ తాగుతూ ఉంటాం కదా, కానీ ఎప్పుడు పాయ కర్రీ టేస్ట్ చేయలేదు నేను. అవునా? సో నేను పాయ కర్రీ వేసుకుంటా, మీరు బేజా ఫ్రై వేసుకున్నారా? బేజా ఫ్రై నా ఫేవరెట్. బేజా ఫ్రై అసలు మంచి బ్రెయిన్ని మంచి ఉల్లిగడ్డలతో ఫ్రై చేసి దాంట్లో వేస్తే ఉంటుంది అబ్బా, కొంచెం ఎగ్ టేస్ట్ వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది. బ్రో బేజా ఫ్రైలో ఏముంటుందో తెలుసా మీకు? నీకు ఏంది ఉంటుంది? దాన్ని తింటే వస్తుందా? ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో కల్లా బేజా ఫ్రై ఇప్పుడు తిని తెలివితేటలు పెంచుకొని కనిపిస్తాం మీ అందరికి. కొంచెం ఎగ్ టేస్ట్ వస్తుంది, బాగా ఆనియన్స్తో చేస్తారు కాబట్టి ఆ క్రీమీ అండ్ స్వీట్నెస్ కూడా ఉంటుంది దానికి. మా అమ్మమ్మ చేస్తుండారు, నాకు చాలా అంటే చాలా ఇష్టం. కొంచెం జిడ్డు జిడ్డు కూడా ఉంటుంది, ఒకసారి ఆ మైండ్లో నుంచి ఎబ్బే అని తీసేస్తే అద్భుతంగా ఉంటుంది. మేము మటన్ కర్రీ తింటున్నాను, మంచి టమాటా క్రీమీ టేస్ట్ వస్తుంది అండ్ మటన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇట్లా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేక దెన్ గ్రేవీ, ఇక్కడ హైలైట్ అయితే గ్రేవీ, మంచి టమాటా ప్యూరీ గ్రేవీ, మంచి దిట్టమైన మసాలతో తందూరి రోటీ తీసుకొని. బటర్ నాన్ నాకు ఇష్టం ఉంటుంది అబ్బా, తందూరి రోటీ తీసుకుంటే మంచి ఆ నూనె అంతా గుంజుకుంటుంది, మజా వస్తుంది. పాయ కర్రీ డిఫరెంట్గా ఉందా ఈ పాయ కర్రీ మాత్రం? ఏముంది డిఫరెంట్గా బ్రో? నేను పాయ ఎప్పుడు మనం పాయ తాగుతాం కదా, పాయ సూప్ తాగుతా ఉంటాం, కానీ ఇక్కడ పాయ కర్రీ సేమ్ మామూలుగా డాబాల్లో ఉంటే ఆల్రెడీ రెడీ చేసుకున్న టెక్స్చర్ వేసేసి బాండలో రుబ్బు రుబ్బు ఇచ్చేస్తారు కదా, ఏమో మరి నాకు ఇది కొంచెం ఫ్రెష్ టేస్ట్ అండి. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా టమోటా ఆ ఫ్లేవర్ తగులుతుందని, ఆ టమాటా అంతా తగులుతుంది. కర్రీగా కొంచెం సూపీగా తింటుంటే చాలా బాగుంది. కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకుంటా, స్పైసీ కూడా ఉంది. అంటే నేను వ్యతిరేకం ఏం లేదు నాకు పాయతోటి, పెద్ద మాంసం ఉండదు అని పెద్ద ఇష్టపడిన అంతే. అయితే పాయలో మెయిన్గా మనం ఏం చేయాలంటే ఆ బొక్కలు ఉంటాయి కదా, బొక్కల్లో ఏంచి లోపల హెల్త్కి మంచిది. నేను ఇందాక ఈ ప్లేట్ తెస్తున్నప్పుడే రెండు మూడు వేసుకుని నవ్వులేదు, సక్కరకర రాడితే భలే ఉన్నాయి. వేడివేడిగా అలా తీసుకుంటే బాగా వస్తుంది. ఇది డీప్ ఫ్రైడ్ బోటీ కర్రీ. నేను ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్, అంటే పక్కన వాళ్ళు తింటుంటే ఒకటి రెండు తింటాను, కానీ ఆ క్లీనింగ్ బాగా చేయాలన్నమాట. బోటీలో క్లీన్ బాగా చేయకపోతే నీసు వాసన కొట్టేస్తారు, నోట్లో పెట్టుకోబుద్ధి కాదు అసలు. కానీ ఆ వాసన ఏం రావట్లేదు, చాలా నీట్ క్లీన్ చేశారు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఎక్కడ తిన్నానో తెలుసా అప్పుడు బోటి కర్రీ? ఈ ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఐటీసీ కోహినూర్ ఉంటుంది, దాని పక్కనే ఒక ఆమె అన్ని ఫుడ్స్ అన్లిమిటెడ్ ఫుడ్స్ దగ్గర బోటి కర్రీ తిన్నాను, చింపేశారు. అండ్ దాని తర్వాత టీవీ 9 ఆఫీస్ ఎదురుకు ఒక ముసలా ఉంటుంది, ఆ దగ్గర బోటి కర్రీ 100 rupees మళ్ళీ అదిరిపోయినాయి అసలు. ఇక్కడ ఎంత బోటి కర్రీ? సో 220 rupees బోటి కర్రీ అదనమాట. ఈ డాబాకి ఈ ఆనంద్ దేవరకొండ గారు, ఇంకా తర్వాత అనసూయ గారు, ఇలాంటి చాలామంది సెలబ్రిటీస్ కూడా రెగ్యులర్గా వచ్చి తింటూ వెళ్తూ ఉంటారంట. మా ఫేమస్ ఊర మాసన్న ఊర క్లాస్ పీపుల్ కూడా వచ్చి హ్యాపీగా తినవచ్చు. 25 ఏళ్ళుగా ఉన్నాయంటే గట్టిదే అనమాట. ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉందో చెప్పలేదు, హైలైట్ ఉంది. నిజం చెప్పాలంటే ఉంది, తెలంగాణ చెప్పాలంటే. సో పన్నీర్ బటర్ మసాలా డాబాకి వెళ్తే ఆర్డర్ పెట్టే చికెన్ బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా అండ్ జీరా రైస్. ఇక్కడ వచ్చి మీరు పెద్ద కన్ఫ్యూజన్ కూడా పడడం అవసరం లేదు, ఎందుకంటే నీకు అందరు ఆడనే తెలిసిపోతూ ఉంటుంది ఏం తినకూడదు, ఎందుకు ప్లేట్ల మీద ప్లేట్ వెళ్ళిపోతూ ఉంటాయి అందరికి, అవే ఆర్డర్ ఈ భయ్యా ఇది ఏదేదో అంటే అయిపోతుంది. బ్రో స్వీట్గా చాలా బాగుంది బ్రో, పన్నీర్ బటర్ మసాలా కుమ్మేరు. సరే నెక్స్ట్ ఏంటి మనం? జీరా రైసా బేజా ఫ్రై. నాకు ఈ ఈ తలకాయలో ఇద్దో ఈ బ్రెయిన్ ఉంటుంది కదా బ్రో, నాకు అది ఇప్పుడు చెప్తే కంపారిజన్ చేస్తే మళ్ళీ ఏమైనా అంటారేమో కానీ ఇది ఇది మాత్రం నాకు జున్నులాగా అనిపిస్తుంది బ్రో తింటే. జున్ను అంటే ఇది బటర్ మసాలా కారంలో స్పైసెస్లో ఇలా ఇలా వేయకుండా ఉత్త దాన్ని ఉడకపెట్టి తింటే జున్నులాగా అనిపిస్తుంది. అదే నాకు ఎగ్గులాగా అనిపిస్తుంది, మీరు కామెంట్ చెప్పి మీకు ఎగ్గులాగా అనిపిస్తుంది, జున్నులాగా అనిపిస్తుంది, నాకైతే ఎగ్గులాగా అనిపిస్తుంది. జున్నులాగా అనిపిస్తే నన్ను దెట్టమాకండి. బాగా చిన్నపిల్లడు బాగా భయపడుతున్నాడు మొన్నటి వీడియో నుంచి. భయపడలేదు బ్రో, భయపెట్టారు బ్రో. మనం బేజా ఫ్రై చేసుకున్నాం కానీ తలకాయ కర్రీ వేసుకోలేదు బ్రో, అదే ఏదో మిస్ అవుతుంది అనుకుంటా ఉన్నాను నేను.
మంచి జీరా రైస్ లో కొంచెం అలా మటన్ కర్రీ కలుపుకొని తింటా ఉంటే ఉల్లిగడ్డ ఉల్లిపాయ కూడా పెట్టుకో. ఇది కదా మన బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు తలకాయ కర్రీ జీరా రైస్ విడమర్చి చెప్పాలి. మన నాన్న బగారాన్నంత తింటాం మేము జీరా రైస్ తింటా. అదే బ్రో నువ్వు దాబా కోసం జీరా రైస్ ఎందుకు ఆర్డర్ పెడతావు? ఎందుకంటే అది వెరీ కామన్ ఫుడ్, అన్ని డాబాల్లో దొరుకుతుంది, అన్ని డాబాల్లో కంపల్సరీ పెడతారు కాబట్టి అది పెడతాం. అది నామకే వాస్తే ఉండాలంటే. సో ఇప్పుడు మనం జామ్జమ్ డాబాలో కూడా జీరా రైస్ ట్రై చేస్తాం, ఇక్కడ ట్రై చేస్తున్నాం, ఏమైనా కంపారిజన్? అట్లా ఇగో ఇట్లాంటి కంపారిజన్ పెట్టకండి. ఇప్పుడు వీటి ఉన్నాం, మంచిగా తింటున్నాం, మంచి ఎంజాయ్ చేస్తున్నాం, అదే కావాలి అంతే. నో రివ్యూ నో రేటింగ్, ఓన్లీ ఎంజాయింగ్ ద ఫుడ్ అంతే. అదండి. అండ్ రాజధాని డాబా టైమింగ్స్ ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుందంట. ఇంకేస్ కస్టమర్స్ మన లాంటి వాళ్ళు వచ్చి కొంచెం నిదానంగా ఎంజాయ్ చేస్తూ తింటే 11 వరకు ఉంచుతారంట, ఆ తర్వాత వస్తే క్లోజ్ అయిపోయింది ఇక్కడ. అండ్ పండగలకి హాలిడే ఇస్తారంట, స్పెషల్లీ తెలుగు పండగలకి, ఉగాదికి అలా. అండ్ రోటి కర్రీసే కాదు, మనకు మంచిగా బిర్యానీలు దొరుకుతాయి, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ దొరుకుతుంది ఓన్లీ ఆఫ్టర్నూన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. అండ్ బ్రో ఇవాళ రాజధాని డాబాలో మన ఈ వీడియోలో మీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి? నాకైతే బేజా ఫ్రై అబ్బా, బేజా ఫ్రై రోటీ నా ఫేవరెట్. ఎక్కడన్నా పిచ్చెక్కిచ్చాడు. అండ్ సర్ప్రైజింగ్ని ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంది. అండ్ మష్రూమ్ మంచూరియా. నేనేమన్నా ఇటు సైడ్ ఉంటే రాత్రి కోసము చికెన్ 65 ఇక్కడ నుంచి పార్సల్ తీసుకుపోను. అంబియన్స్ కొంచెం నార్మల్గానే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఇట్స్ వెరీ బడ్జెట్ ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది అండ్ వెరీ హైజీనిక్గానే ఉంది. లోపల కిచెన్కి వెళ్ళి చూసాను, 25 ఇయర్స్ నుంచి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అండ్ షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వైరలీ ఫుడ్కి. అండ్ నేను మీ రోహిత్. అండ్ నేను మీ అకలి మండవా. అండ్ వీఆర్ వైరలీ ఫుడ్. ప్రాన్స్ కర్రీ ఉంది, అలానే గోంగూర చికెన్ ఉంది, తర్వాత మటన్ కర్రీ ఉంది, మటన్ తలకాయ కర్రీ ఉంది అండ్ చేపల పులుసు ఉంది. ఇది కూడా రాగండి చేప అంట. అండ్ చికెన్ ఫ్రై ఉంది. రెండు స్పైసీ ఫుడ్స్ తినే దీన్ని తింటుంటే ప్రశాంతంగా ఉంది.